हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान हासिल फार्म। जो भी पहला बार हमारे चैनल का है प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स नैनू मैं अली खान, मेरे दोस्त ना अली खान हासिल फार्म। फर्स्ट टाइम मैं चैनल को चुनाव प्लीज सब्सक्राइब चेंज ब्रदर। फ्रेंड्स मैं आंध्रप्रदेश नेल्लूर जिला गूडूर सतमी इध गूडूर रैलवे स्टेशन नीचे बस स्टा नीचे और 7 किलोमीटर मैक्सीम दूर में उठा। इकड़ मेकल गोर्रल अने मार्केट की प्रति शुक्रवार रोज उदय 4 गंटल नीचे 6 गंटल नीचे मार्केट स्टार्ट अभी सेकंड वितनप कोसमना वितनप पोत कोसमा गोर्रल मंद मीद गंट अच्छा एंत पड़िंदन्नया ఎన్ని పళ్ళతో ఉందన్న అది? 4 పళ్ళతో సో 4 పళ్ళ మీద ఉంది 30,000కి ఇది కొన్నారు 30,000 పే ఖరీదే అయ్యాయి బ్రీడింగ్కి వెళ్ళి విత్తనం మంద మీదకి సో మన బ్రదర్ కొన్నారు ఏం పేరు అన్నయ్య? చలపతి గారు ఎక్కడి నుంచి అన్నయ్య? కాళహస్త్రి నుంచి సో మంద మీదకి మీ పేరు అన్నయ్య? హరిబాబు సో ఓకే మంద మీదకి క్రాసింగ్ కోసం ఓకే అన్నయ్య చాలా మంది అడుగుతున్నారు మేకల వీడియోలు చూపించండి అన్న మేకల గురించి కూడా చెప్పండి రేట్లు ఎలా ఉన్నాయో వాటి గురించి కూడా చెప్తే మాకు ఒక ఐడియా వస్తుంది అంటున్నారు కాకపోతే బ్రదర్ గొర్రెలకి మేకలకి చాలా డిఫరెంట్ అనేది ఉందండి గొర్రెలు వస్తే మనకు ఒక్కసారిగా కట్ట 50 30 80 కట్ట వస్తుంది వాళ్ళు మాట్లాడడానికి చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం చూపించడం లేదు కాకపోతే ఇక్కడ ఒక 5 4 10 అలా పట్టుకొని ఉంటున్నారు వాళ్ళన్నిటిని ఎవరైనా వస్తే రెండు మాటల్లో బేరం అయిపోయేటట్టుగా మాట్లాడుతున్నారు బేరం అయిపోయి వెళ్ళిపోతా ఉంది సో మనం వెళ్ళి ఫోన్ పట్టుకునేసి అడుగుతా ఉంటే దానికి కరెక్ట్ అయిన ప్రైస్ చెప్పటం లేదు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించటం లేదు అందుకనేసి మనం ఈ మేకల వీడియోలు అనేది తీయటం లేదు సో మేక పోతులు పిల్లలు మేకలు అనేటివి మార్కెట్లో చాలానే వస్తాయి ఎలా ఉంది మార్కెట్ అనేసి చెప్పగలను కానీ రేట్ల పరంగా ధరల పరంగా అడగలేక ఉన్నా వాళ్ళు చెప్పలేక ఉన్నారు సో ఐ హోప్ మీకు నచ్చుతుందనేసి ఆశిస్తున్నాను ఒకసారి మేకలు ఎలాంటి మేకలు వస్తున్నాయి అనేది మనం చూసుకొని వద్దాం మార్కెట్ మొత్తం తిరిగి ఒకసారి కవర్ చేసుకొని వద్దాం అండి సో చూడొచ్చు సన్న పిల్ల ఉంది పెద్ద పిల్ల ఉంది మేకలు మొన్న వారం కూడా చాలా మంచి మేకలు అనేది కనిపించాయి మరకలు పక్కన ఈ టీషర్ట్లది సౌండ్ వస్తూ ఉంది సో దాంట్లో మీకు వినిపిస్తుందో లేదో ఒకసారి చూసుకుంటా వెళ్దాం మార్కెట్ మొత్తం సో వీడియో కూడా కరెక్ట్గా కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు సన్లైట్ కనిపిస్తూ ఉంది సో అవన్నీ ఆపమనేసి మనం చెప్పలేం సో మేక పోతులు ఇవన్నీ సో పోతు పిల్లలు ఇలాగ 4 5 అలాగ ఒక 10 పట్టుకొని ఉంటారు ఎక్కువ అనుకుంటే ఒక 10 15 ఉంటాయి ఈ విధంగా ఒక లాట్ మీద ఉంటుంది ఎక్కువ అనుకుంటే లేదంటే 4 2 3 అలా పట్టుకొని ఉంటారు వాళ్ళ దగ్గరికి ప్రతి దగ్గరికి వెళ్ళేసి ఇదంతా అదంతా అనేసి అడగలేకున్నాం ఇవన్నీ పోతులు అండి ఇప్పుడు మీరు చూసేటువంటి పోతులు ఇవి మార్కెట్లో మేకలు బాగానే వస్తాయి కాకపోతే మనమే చూపించటం లేదు అడగటం లేదు చూస్తా ఉన్నాను ఐడియా కోసం సో బాగానే కనిపిస్తూ ఉంది పర్వాలేదు నాకైతే వీడియోలో సరిగ్గా కనిపించటం లేదు సన్లైట్ పడతా ఉంది సో మరకలు మేకలు పోతులు అన్నీ కనిపిస్తున్నాయండి మనకి ఇవి మేకలు లాగా ఉన్నాయి ఇవి మరకలు ఇవి వీడియో మార్కెట్ గురించి సో ఈ మరకలు చిన్న మరకలు అనేటివి మనకు వస్తూ ఉన్నాయి సో ధరల పరంగా అయితే మనం కరెక్ట్గా చెప్పలేకున్నాం అడగటం లేదు కూడాను చూసుకుని వద్దాం ఇది మేక పోతులు మార్కెట్ వీడియో కొనేది కాదు సో అటు పక్క మరకలు అనేటి ఉన్నాయి ఒకసారి చూసుకుని వద్దాం మరకలు ఇవి 8,000కి అడుగుతున్నారు ఒకరు వచ్చి కొనడానికి జత వచ్చేసి 8,000కి అడుగుతున్నారండి కొమ్మ వాటం చూడొచ్చు ఇలాంటి కొమ్మ వాటం ఉండేది 8,000కి అడుగుతున్నారు అమ్మే వ్యక్తి 10,000 చెప్తున్నారండి 10,000 మీద చెప్తా ఉన్నారు రైతు 8,5కి అడుగుతున్నారు ఇది
నల్ల మేకలు వస్తాయా మన మార్కెట్ అంటున్నారండి. మన పక్క దొరికేటివే ఈ నల్ల మేకలే. ఉస్మానియాబాద్ అంటే వీటిని నల్ల మేకలు అంటాం, కాకపోతే దీని పేరు ఉస్మానియాబాద్ మేకలు అనేసి చెప్పుకోవాలా. ఏ మేకలు వస్తాయంటే ఉస్మానియాబాద్ మేకలు అనేసి మనం మాట్లాడుకోవాలి. ఇవి పెద్ద మేకలు అండి. ఇవి మనకు సూడి మేకలు వస్తాయా, మనకు పిల్లల మేకలు వస్తాయా అంటే మార్కెట్లో చెప్పలేమండి, వస్తుందా లేదా అనేది చెప్పలేం. లాస్ట్ వీక్ ఇక్కడ నుంచి 3 వారం క్రితము మంచి సూడి మేకలు అనేవి వచ్చాయి మార్కెట్లోకి. చాలా పెద్ద మేకలు కూడా ఉన్నాయి. వస్తున్నాయి సూడి మేకలు, మరకలేవి. ఈ మరకలు దీంట్లో కనిపిస్తున్నాయి సూడి మేకలు వచ్చేసి. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది అన్న నమ్మకం లేదండి. ఇది ఎర్ర మేకలు. ఇవి వచ్చేసి కోతులు కనిపిస్తా ఉన్నాయి. ఇవి కూడా మరకలేనండి, ఇవి కూడా మరకలే కనిపిస్తూ ఉండేవి. అయిపోయినట్టున్నాయి ఇవి. ఇచ్చేసారా అన్న? ఇచ్చేసారా? ఎంతకి ఇచ్చారో అనేసి తెలుసుకుందాం అనేసి. సో ఇవి కూడా మరకలేను మేకలు ఇవి. సో ఇవి కనిపించేటివి 17:30 చెప్పారండి. ఇవి 12:30కి అడిగారు. సో ఇంటికి తీసుకుని వెళ్తా ఉన్నారు. సో ఇలాంటివి చాలాసార్లు చెప్పున్నాను నేను. ఇక్కడ అమ్ముడు పోలేదు, మళ్ళీ ఇంటికి తీసుకుని పోవాలంటే మళ్ళీ బండి ఖర్చు, మళ్ళీ మార్కెట్లో డబ్బులు కట్టాలా, మళ్ళీ లైన్లో డబ్బులు కట్టాలా, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఉంటాయండి. రైతులు కూడా ఇవన్నీ అర్థం చేసుకుంటే బాగుంటాయి కొన్ని విషయాల్లో. సో చూద్దామండి ఇంకా వస్తాను. ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం జరుగుతుంది, అలాంటిది ఈరోజు మాత్రమే గురువారం అనేది జరుగుతుంది. సో రేపు పండగ కాబట్టి ఆ కాన్సెప్ట్లో ఈరోజు పెట్టడం జరిగింది. మార్కెట్ వీడియోలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలా, ఇప్పుడుండే రూల్స్ ప్రకారం కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ మేకలు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇవి కూడా చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మేకపోతులు అండి. ఇది చూసి మనం వీడియో అనేది ఎండ్ చేద్దాం. ఇవన్నీ మేకపోతులు ఉన్నాయి ఇక్కడ. ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ చెన్నై, రాజమండ్రి అదే ఈస్ట్ వెస్ట్ నుంచి పక్క వస్తారు. ఈ తాడేపల్లిగూడెం అనేసి ఈ రకాల నుంచి వచ్చి ఎక్కువగా వీళ్ళే కొంటూ ఉంటారు. మేకపోతులు కానీ మేకలు కానీ ఎక్కువగా కొనేది వీళ్ళే ఉంటారు. మేకలు భారీగానే వస్తాయండి. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు మేకలు ఎలా ఉన్నాయనేది. అన్నీ ఒకే రౌండ్లో కనిపిస్తూ ఉంటాయి. సో అటుపక్క ఉన్నాయి. ఇవన్నీ పోతులు అండి. ఇవి కనిపించేటి మొత్తం పోతులు. సో ఐ హోప్ మేకల గురించి కూడా మీకు ఒక వీడియో వచ్చింది అనేసి, కనిపించింది అనేసి ఆశిస్తున్నాను. ఇవన్నీ మేక పోతులు. ఇంకా బెస్ట్గా తీయడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగా మార్కెట్లు మీకు ఎవరైనా తెలుసుంటే అడ్రస్ కామెంట్ రూపంలో పెట్టండి, వాటి వీడియోస్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.